ఆగిరిపల్లిలో అత్యాచారానికి గురైన బీటెక్ విద్యార్థిని పరామర్శించారు మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంవత్సరాలన్నర అయింది అమ్మ మహిళా కమిషన్ చైర్మన్ అయ్యి, అనేక విషయాలు మా దృష్టికి వచ్చినాయి, మీడియా పత్రికలు కూడా వచ్చాయి. అంటే మీడియా పత్రికలు కూడా నిన్నటి వరకు కూడా తెలియనటువంటి ఒక సంవత్సరం క్రితం జరిగిన విషయాన్ని ఇవాళ వస్తా ఉంది. దీనిలో వాస్తవాలు ఎంత, అవాస్తవం ఎంత, అసలు ఏం జరిగింది, ఎంతవరకు జరిగింది, ఎంతవరకు నిజం అనేది మనం ఆలోచిస్తున్న విషయం. ఒకటి, పత్రికల్లో ఛానల్లో వచ్చిందని నేను పరిగణలో తీసుకుంటున్నాను. అయినా కూడా స్వయంగా అమ్మాయితో మాట్లాడాలి కాబట్టి, అమ్మాయికి ఒక భరోసా ఇవ్వాలి కాబట్టి, అమ్మాయి మెంటల్ బ్యాలెన్స్ ఏ విధంగా ఉంది, ఇది దీని గురించి ఏంటి అనేది ఆలోచిస్తే, జరిగిన దాన్ని బట్టి విన్న దాన్ని బట్టి తీవ్రమైన కేసు ఇది కాబట్టి, తీవ్రమైనటువంటి ఈ కేసులో అసలు ఏం మలుపులు తిరిగింది, ఈ సంవత్సరం దాకా ఎందుకు బయటపెట్టలేదు, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అనేది విషయాన్ని ఆలోచిస్తే, వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఎవరికి చెప్పదలుచుకోలేదు, మా అమ్మాయి కూడా మాకు కూడా చెప్పలేదు. 2 నెలల క్రితం ఇట వీడియో వచ్చిందని చెప్పి ఆమె స్నేహితులు ఆమెతో చెప్తే ఆమె చూసి ఏడ్చిందట, అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న తెలిసిందట. తర్వాత వాళ్ళ అన్నయ్య కూడా అమెరికాను ఎక్కడ ఆస్ట్రేలియాను వెళ్తూ ఉంటే ఆ అబ్బాయి కూడా తెలిసి కొంచెం బాధపడ్డాడని చెప్పారు. ఇప్పుడు ఆ అబ్బాయితో కూడా ఫోన్లో మాట్లాడాను, నాన్న నువ్వేమి దూరంగా ఉండి బాధపడద్దు, చెల్లికి ఇట్లా అయిందని, నిజమే బాధ ఉంటుంది, మాకు కూడా బాధ ఉంది, అయితే ధైర్యం చెప్పాలి నువ్వు ఇప్పుడు అమ్మాయికి, నువ్వు కూడా ధైర్యంగా ఉండాలి, మీ అమ్మా నాన్న కూడా ధైర్యం చెప్పు, ఖచ్చితంగా దోషి శిక్ష పడుతుంది, ఇది వాస్తవం ఎంతవరకు అనేది ఆ అమ్మాయి చెప్పాలి ఇప్పుడు. తర్వాత ఆ సెల్ ఫోన్లో వచ్చింది, ఎవరు తీశారు వీడియో, ఎందుకు వచ్చింది బయటికి, ఎట్లా జరిగింది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కావాలని ఏమైనా ఫేస్ మార్క్ చేశారా, అట్లా ఏం చెప్పారా, ఏంటి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్ని ఎంక్వైరీ చేస్తారు, కమిటీ వేస్తారు, దీనికి అంతా కూడా జరుగుతుంది. ప్రస్తుతానికి అక్కడ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక అతను బెదిరిస్తున్నాడు కాబట్టి 10 లక్షలు ఏమని అడుగుతున్నాడు కాబట్టి ప్రవీణ నేతలు, ప్రవీణే కదండి చెప్పారు, ఇంకొక అతను, ఇద్దరు వంశీకృష్ణ అని శివారెడ్డి అని, ఇద్దరు పేరు లేదో చెప్పారు వాళ్ళు, ఆ ఇద్దరు అబ్బాయిలు అని చెప్పి తీసుకెళ్లారని చెప్తున్నారు కాబట్టి ఇది జరిగిందనేది కూడా అబ్బాయితో కూడా చెప్పి మాట్లాడాను. తర్వాత ఈ అమ్మాయితో మాట్లాడింది ఏంటంటే, ఈ అమ్మాయి నిస్సృహకి లోనుకు అవుతా ఉంది, కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఉంది, ఏడుస్తూ ఉంది, మేము ఎట్లా బతకాలి, ఎలా తలెత్తుకోవాలి, ఎలా ఊర్లోకి వెళ్ళాలి, అమ్మ అలాంటిది ఏం పెట్టుకోదు, నిన్ను చదివిస్తాం, ఇప్పుడు బీటెక్ అయిపోయింది కాబట్టి ఎంటెక్ చదివిస్తాం, లేదు జాబ్ చేస్తానంటే జాబ్ ఇప్పిస్తాం, లేదంటే మా పీడీ గారితో చెప్పి హోమ్లో చేర్పించి నీకు అక్కడ కొత్త ప్రశాంతతను ఏర్పాటు చేస్తామని చెప్పాం. మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు వచ్చారు, సుయిజ్ గారు, మా పీడీ గారు వచ్చారు, కృష్ణకుమార్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, వీళ్ళ సమక్షంలో మాట్లాడారు, వాళ్ళ అమ్మ నాన్న సమక్షంలో మాట్లాడారు, మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న లేకుండా, వాళ్ళ మేనమా లేకుండా ఒకటే అమ్మాయితో కూడా అందరం కూడా మాట్లాడటం జరిగింది. ఇది జరిగింది అని చెప్తా ఉంది ఆ పాప. జరిగిందని చెప్తున్నప్పుడు వాళ్ళు ఇలాంటి ఘోరానికి ఒడిపెట్టారని చెప్పిన వాళ్ళ మీద చెప్తున్నప్పుడు దాన్ని పరిగణలో తీసుకోవడం. రెండోది ఇంకోటి ఏంటంటే, లేట్ అయిపోయింది బాగా మెడిసిన్, వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకుంటారు మేడం, ఇప్పుడు చేసిన దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి కఠినమైన చర్యలు పడేలాగా మీరు ఎంతవరకు పోరాటం చేయాలి? ఖచ్చితంగా మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఖచ్చితంగా దోషులు శిక్ష పడే విధంగా మేము చేస్తాం. అయితే దీనిలో వాళ్ళు సహకరించాలి, కుటుంబ సభ్యులు సహకరించాలి, అమ్మాయి కూడా సహకరించాలి కాబట్టి ఇక్కడ టెస్టులన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. చాలా లేట్ అయిపోయింది, 1 ఇయర్ దాటిపోయింది, 1 ఇయర్ తర్వాత జరిగిందంట. ఈ మధ్యలో ఎప్పుడన్నా మళ్ళీ ఏమైనా పిలిచారా, ఏమైనా జరిగిందా అంటే ఎన్నిసార్లు అడిగినా కూడా లేదు, నా చదువు నేను చదువుకుంటా ఉన్నాను, బయట పెట్టకుండా ఎవరికి తెలియకుండా నేను మేనేజ్ చేసుకున్నాను ఇప్పుడు దాకా అని చెప్తుంది ఆ పాప. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలో పిల్లకి ఏం భరోసా ఇస్తారు మేడం, మీరు ఎంతవరకు భరోసా ఇస్తారు, ఏం భరోసా ఇస్తారు జీవితం మీద అమ్మాయికి ఆశ కల్పించాలంటే మీరు అసలు ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతున్నారు? ఖచ్చితంగా మేము కనిగిరి అమ్మాయికి ఏ విధమైన భరోసా ఇప్పించాము, లేకపోతే అట్లాగే ఒక వచ్చి తాడిపత్రి అమ్మాయికి ఏ విధంగా భరోసా ఇప్పించాము, పొద్దుటూరు అమ్మాయికి ఏ విధంగా భరోసా ఇప్పించాము, ఇలాగే అనేక మంది అమ్మాయిలకి భరోసా ఇప్పించినట్టుగానే మేమంతా కూడా ఈ పాపకు కూడా ఖచ్చితంగా తరు జీవితం మీద ఆశ కలిగే విధంగా నిరాశ పడకుండా, నిసులో లోటు కాకుండా, లోన్ కాకుండా, మాకు ఈ ప్రభుత్వం అనేది ఉంది, చంద్రబాబు గారు ఉన్నారు, నన్నపనేని రాజ్కుమార్ ఉంది, నా తల్లిదండ్రులు ఉన్నారు, మా అన్న ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులు ఉన్నారు, మీ కుటుంబ సభ్యుల గురించి నేను చెప్పాను, ఆ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాలి, అమ్మాయి తల్లిదండ్రుల గురించి, వాళ్ళ అన్నని గురించి ఆలోచించాలి, ఒక కుటుంబంతో నాశనం అయిపోద్ది అమ్మాయి కదా ఏదైతే, అందుకోసం నువ్వు నీ వాళ్ళ కోసం బతకాలి, నీ కోసం బతకాలి, వాడెవడో చేస్తే నువ్వు చేయని తప్పుకు వాడెవడో శిక్ష అనుభవించాలి, కానీ నువ్వు శిక్ష అనుభవించడం ఏంటి కాబట్టి నువ్వు మరణించడానికి లేదు, నువ్వు చచ్చిపోయిన ఆలోచన రావద్దు, డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, నిన్ను బతికించుకుంటాం, చదివించుకుంటాం, ఉద్యోగస్తురాలను చేస్తాం, ఒక మంచి కుర్రాడికి పెళ్లి చేస్తాం, మాది బాధ్యత, గవర్నమెంట్ ఖచ్చితంగా దత్త తీసుకుంటాం అని చెప్పాను ఆ పాప. మొత్తంగా చూసుకున్నట్లయితే నన్నపనేని రాజకుమారి గారు గవర్నమెంట్ తరపు నుంచి అమ్మాయిని దత్తత తీసుకుని అమ్మాయికి కావాల్సినటువంటి ఎంటెక్ ఫర్దర్ గా స్టడీస్ కావచ్చు, చదువుకి సంబంధించిన అమ్మాయిని చదివిస్తామని చెప్తున్నారు, అలాగే ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో లీ.